అదే సమయంలో ఆ ఫోను ఈ ఫోను యాక్టివ్గా ఉంటే, అంటే ఇక్కడ ఫోన్ అంటే ఆ నవీన్ ఎవడో ఉన్నాడు కదా, ఆ నవీన్ ఫోన్ అన్నమాట. సో అవినాష్ రెడ్డి నవీన్ మాట్లాడుకోరు కాబట్టి ఎవరు మాట్లాడుకున్నారు అనేది అక్కడ ఒక పాయింట్. అలాగే అదే సమయంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం సుమారు 2 గంటల తర్వాత 2:45 మధ్యన ఈ హత్య జరిగినట్టుగా తేల్చారు. 1:58 సునీల్ యాదవ్ గూగుల్ టేక్అవుట్ ప్రకారం అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. సరే మా వాళ్ళు ఇదంతా తుండి మాకు తెలీదు, గూగుల్ టేక్అవుట్ ఉందని, లేకపోతే ఇంకో రకంగా ప్లాన్ చేసుకుంటాం అని అని ఉండేవారేమో, బట్ అవకాశం లేదు, దొరికేశారు. సో ఈ కుర్రోళ్ళు అక్కడ ఉన్నాడు. నిన్న ఆడికి బెయిల్ కూడా రిజెక్ట్ అయింది సునీల్ యాదవ్. ఆ తర్వాత అప్పటికే హత్యా స్థలంలో కొంచెం ముందే వెళ్ళాడు ఎర్ర గంగిరెడ్డి. ఏవన్ ఎర్ర గంగిరెడ్డి దగ్గర నుంచి అతనికి నాకున్న సమాచారం మేరకు తెలుగు కూడా రాయటం రాదు, అతనికి ఎస్ఎంఎస్లు కొడతాం తెలియదు, ఏదో నెంబర్ నొక్కటం మాట్లాడతాం. అతని నెంబర్ నుంచి అవినాష్ నెంబరు ఒకే టైంకి ఒకే సమయానికి ఆ రెండు యాక్టివ్గా ఉన్నాయి, అంటే వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సో అవి ఇక్కడ హత్య జరుగుతున్నప్పుడు హత్యకు ముందో 1 నిమిషం ముందో లేకపోతే వైల్ ది మర్డర్ ఈజ్ గోయింగ్ ఆనో డిస్కషన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిందంటే ఆయన ఫోను ఆ టైంలో ఆన్లో ఉంది, వాట్సాప్, ఈయన ఆన్లైన్లో ఉన్నాడు, ఒకే సమయంలో ఆన్ అండ్ ఆఫ్లు ఒకే సమయంలో ఉన్నాయి అనేది ఆ 165 పేజీల సిబిఐ రిపోర్ట్లో ఉంది. సో అంటే ఈ డాట్స్ అన్నీ మనం కలుపుకుంటూ పోతే క్లుప్తంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ జరుగుతున్నప్పుడే ఇలాగ చెప్పారు, ఆ తర్వాత కూడా మర్డర్ అయిన తర్వాత కూడా ఎవరు ఆ ఇంట్లోకి వెళ్ళారు ఆ లేదో చెప్తున్నారు. ఈ గూగుల్ టేక్అవుట్లో 30 మీటర్ల డిఫరెన్స్ ఉంటుందంట, మా ఇంట్లోకి వచ్చాడని గ్యారంటీ ఉంది, 30 మీటర్ల అవతల మా ఇంటి బయట ఎటో ఉండి ఉండొచ్చు కదా, మాకు సంబంధం ఏంటన్నారు. ఓకే, మరి ఫోన్ ఎందుకు ఆన్లో ఉందమ్మా, అదే టైంకి అదే నిమిషాల అదే సెకండ్కి ఇది ఆన్లైన్ ఇది ఆన్లైన్లో ఆ మర్డర్ స్పాట్లో ఉన్నది ఎందుకు ఉంది, ఇవన్నీ తేలిపోతాయి. ఇందులో అవినాష్ రెడ్డి వరకు క్లియర్గా చెప్పేశారు, కుట్రలో భాగస్వామి అని చెప్పి చెప్పేశారు. సరే జైలు టెంపరీగా తప్పించుకున్నాడు, రేపో మాపో వేసేస్తారు, ఇది ఇస్తే చాలు వేసేస్తారు. సో బట్ నెక్స్ట్ ఏంటి అనేది పాయింట్. నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లో ఇప్పుడు ఇంత స్పష్టంగా మరి 5:30కని చెప్పి ఈయన రికార్డెడ్ స్టేట్మెంట్, ఆయనేమో అల్లాటప్ప వ్యక్తి కాదు, మాజీ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసరు, పైగా ఎటువంటి బ్యాడ్ రిమార్కు లేని ఐఏఎస్ ఆఫీసరు. అంత బ్యాడ్ రిమార్క్ లేని ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్కి వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ముందే